హలో సహోదరులారా, బాగున్నారా? మీరు బాగోవాలి నేనైతే కోరుచున్నాను. ఇక్కడ రోమా 8 ఒక అధ్యాయం మీకు చెప్పాలనుకుంటున్నాను, ఒక క్వశ్చన్. అయితే అది ఏంటి అనొచ్చు. ఇప్పుడు సెంటిమెంట్లు ఎన్నో రకాలు ఎన్నెన్నో ఉంటున్నాయి. ఇలాగ పిల్లి ఎదురైతే ప్రమాదం, అది ఎదురైతే ప్రమాదం, ఇవన్నీ రకరకాల ఆలోచనలు మనకి జరుగుతూనే ఉన్నాయి. ఆలోచిస్తాను మనం మూఢనమ్మకాలు ఎన్నెన్నో. అయితే ఇప్పుడు కాగా ఏసుక్రీస్తు అందు ఉన్నవారికి ఏ శక్తి విధి లేదు అంటాడు ఇక్కడ. కాగా ఏసుక్రీస్తు నందు ఉన్నవారికి ఇప్పుడు ఏ శక్తి విధి లేదు అనేసాడు రోమా 8. ఎందుకు ఏ శక్తి విధి లేదు ఇక్కడ? ఆత్మనందు నడుచుకునే వారికి పాప క్షమాపణ జరిగింది కాబట్టి ఇప్పుడు ఏ శిక్ష ఇది లేదు. ఏసుక్రీస్తు నందు జీవం ఇచ్చు దేవుడి యందు ఆత్మయందు మనం నడుస్తున్నాం కాబట్టి ఇప్పుడు పాప పరిహారం మనకి జరిగింది. ఆత్మీయందు ఉన్నవారికి పాప పరిహారం జరిగినట్లు లెక్క. అందుకే కాగా ఏసుక్రీస్తు యందు ఉన్నవారికి ఏ శిక్ష ఇది లేదు. అంటే ఇక్కడ ప్రభువు నమ్మిన వారికి శిక్ష లేదు. దేనికి లేదు? ఆత్మను అనుసరించి నడుచుకున్న వారికి పాప పరిహారం నిమిత్తం ఆల్రెడీగా మన పాప పరిహారం నిమిత్తం దేవుడు బలైపోయాడు కాబట్టి. ఇక్కడ చిన్న విషయం చెప్తే కానీ ఇవన్నీ అర్థం కాదు. ఇప్పుడు ఆదిలో మానవుడు బలిచ్చబడి దేవునికి, అబ్రహము కూడా తన కుమారుడిని ఇచ్చాడు బలి, మరి చాలా గొర్రెలు కూడా బలిచ్చేవారు. అసలు బలి అనేది ఏంటి? ఈ బలి అనేది ఎందుకు ఇచ్చేవాళ్ళు? అసలు సర్వం భూమి ఆకాశం మొత్తం మేకలేదు, ఈ ఒక్క జంతువులన్నీ సృష్టించిన వాడు దేవుడే. ఆయన మనకిచ్చి మనందరూ తీసుకుంటాడా? చిన్న విషయం, ఎవరో మనకు భోజనం పెట్టారు, వాళ్ళ డబ్బులు ఇచ్చి మనకి భోజనం పెట్టారు. మనం తింటున్నప్పుడు మన దగ్గర ఏదైనా చిన్న చికెన్ ఏదో నాకు ఇవ్వయ్య అని అడుగుతారా? భోజనం పెట్టేవాళ్ళు అడగరు. అలాగే సర్వం దేవుడు మనకి ఇచ్చేసాడు, నాకు ఇది కావాలి అని అడుగుతారా? ఆయనవే కదా, ఆల్రెడీ ఆయనే సృష్టించగలరా? నోటు మాటతో సృష్టించాడు. అది ఇలా ఎందుకు దేవుడు అడుగుతాడు ఏంటి? ఇప్పుడు ఆదామాబావ మనకు తెలుసు కదా, వాళ్ళ కొడుకులు అదే కయ్యానును యోగోలు. ఈ కయ్యాను ఏం చేసాడంటే యోగోలుకి దేవునికి ఏదైనా అర్పణ అర్పించేటప్పుడు యోగోలు మంచిగా అర్పించేవాడు దేవునికి. ఈ కయ్యాను అనేవాడు ఆలోచించి ఏదైనా అర్పణ అర్పించేవాడు ఏదైనాను దేవునికి. ఎందుకు ఈ బలి ఇవ్వమని చెప్పాడు మొదట్లోనే ఉన్నది? అంటే దేవుడు తింటాడా తీసుకుంటాడా అని కాదు అక్కడ. ఎందుకంటే మనిషికి ఆత్మ దేవుడు ఇచ్చాడు, మరి మేకలకి పశువులకి లేదు. ఎందుకంటే ఫస్ట్ మా అన్ని తయారు చేసి అట్లు ఏలడానికి కోసం అట్లా ఒక యజమాని కింద మనం నియమించాడు. ఇప్పుడు కూరగాయలు ఎలాగే తాగలకి మనం ఆహారం తింటాము, అలాగే గొర్రెలు ఇవన్నీ కూడా కోళ్ళు ఇవన్నీ ఆహారం తినవచ్చు. ఇవన్నీ అన్నింటికి ఏలుడు అని దేవుడు చెప్పాడు, మీరు ఏలుదురు కాక అని. అన్నీ సృష్టించేసిన తర్వాత వాటికి అధిపతిగా మనం నియమించాడు. అయితే ఇక్కడ ఏంటంటే దేవుడు బలిని ఎందుకు అడిగాడు? యోగులు మంచిది శ్రేష్టమైనది ఇచ్చేవాడు, గుడ్డిది కానీ స్వట్టది కానీ అక్కడ దేవుడు అడిగాడు నేను ఇవ్వాలని ఇచ్చేసేవాడు. ఇప్పుడు కయ్యాను ఇచ్చేవాడు కాదు, దేవునికి ఏదో రకంగా ఆలోచించేవాడు. అందుకోసమే దేవుడు అంత ప్రేమిస్తానని యోగుల్ని ఈ కయ్యాను అనేవాడు చంపేశాడు. ఏమయ్యా ఎక్కడ ఉన్నాడు నా యోగులు అని అడిగితే నువ్వు నన్ను కాపర్గా పెట్టేవా అన్నాడు. ఆ స్పష్టలోనే అదేంటి ఆయన రక్తం నాకు మొరల పెడుతున్నది, నువ్వు అందుకే శాపగ్రస్తయ్యావు, నీ భూమి మీద నువ్వు దేశదీమరవై తిరుగుతూ గాక అని శపించాడు దేవుడు. అందుకే ఎంతో కష్టపడితే దేశాలు ఈ కయ్యాను అనేవాడు వెళ్ళిపోయాడు. కయ్యాను దేశాడు దేశదీమరి అంటే ఎక్కడికి వెళ్ళినా జరగదు. కొంతమంది చూసామంటారు టెంట్లు వేసుకుని అదే ఒక్కొక్కసారి అక్కడక్కడ డేరాలు వేసుకొని ఇల్లు ఒక స్థిరమైన స్థిరస్థలు కూడా తిరుగుతారు ఈ రోజు కూడా చాలామంది. ఇది కారణం ఏంటంటే దేవుడి శాపం కూడా కావచ్చు, శాపగ్రస్తులు అంటారు. దేశాలు తిరిగాడు అయ్యాను అనేవాడు. అయితే ఇక్కడ ఏవోలు మంచిది అర్పించాడు, అయితే ఏవోలు ఈయన చంపేశాడు, ఆయన రక్తం నాకు మొరపెట్టింది అని చెప్పాడు. ఆ శక్తి నీకు వచ్చింది పో అని వేశాడు. అయితే ఇక్కడ దేవుడు ఈ అర్పించే దేవుడు తీసుకుంటాడా? మరి ఎందుకు దేవుడు ఈ మేకలను దేవుడే మనకిచ్చి మన ఎందుకు ఆయన దేవునికి అర్పించడం?
ఇక్కడ ఒక పెద్ద కారణం మాట ఉంది. మనం ఈ ఈ కయ్యల్లాగా కొన్ని కొన్ని పాపాలన్నీ చేసిన వాళ్ళు చాలామంది కొన్ని కొన్ని తప్పులు చేస్తున్నారు. చేసేటప్పుడు నేను తప్పు చేశాను, నేనే తప్పు చేసేందుకంటే కొరడతో మనం కొట్టుకోగలమా? తప్పు చేశాను అయితే నేనే కోసుకుంటున్న పేదలు మనం బలిపోగలమా? అవలేము. అందుకని మన నిమిత్తం ఒక గొర్రెని కానీ మేకని కానీ బలిమన్నాడు. ఎందుకంటే ఆయనకి ఆత్మ లేదు, మనిషికి ఆత్మ ఉంది. అందుకే ఆత్మహత్య నేరమని దేవుడు చెప్తాడు. ఇస్కరి యువత యేసుప్రభువును అప్పగించాడు, అప్పగించాడు. అంత అక్కడ మంచిగా ఉండి ప్రభువుకు ముద్దు పెట్టి ఈయన ఆయన సిగ్నీలు ఇచ్చి అన్ని అప్పగించేశాడు. అయితే మరి ఇక్కడ ఏంటంటే ఆయన ఉన్నాడు ఆత్మహత్య చేసుకుని చెడిపోయాడు అంటే అలాగ అయిపోతుందని తెలుసు ఆత్మహత్య చేసుకుని పోతాడని. అంటే అది ఎందుకు ఎగ్జాంపుల్కి చూపించాడు దేవుడు? అక్కడ జరగవలసి ఉంది. తర్వాత ఎవరైనా తప్పు చేసినా కూడా వాడి శిక్ష ఇదే. మనం తప్పు చేస్తే మనకే మరణం, దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అయితే అక్కడ తప్పు చేసాం, పండు తిని అన్ని చేసి అన్ని దేవుడు వద్దన చేశాం కాబట్టి మనం పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరి పాపంలో శాపంలో ఉన్నాం. మరి అలాగే ఈ కయ్యను కూడాను చంపేశాడు. అక్కడ అబద్ధం ఆడాడు, మనిషినే చంపేశాడు. మనిషిని చంపడం తప్పు. అయితే అక్కడ ఏంటి, ఒక గొర్రెని చంపాలి. అది ఎందుకంటే మనం తప్పు చేసినది మన చనిపోయిన యాక్ట్ చేయలేదు. అయితే మన తప్పుల నిమిత్తం ఎవరు చనిపోయారో మీకు తెలుసు. అయితే గొర్రెని దేవుడు అడిగేవాడు, అంటే మన ప్రేమ ఎంత ఉందని చెక్ చేయడం కోసం. అప్పుడు మంచిది ఇచ్చేవాడు దేవుడికి, అంటే పూర్తి మనస్ఫూర్తి ప్రేమ ఉందని. మనం ఎవరైనా వచ్చేటప్పుడు భోజనం కానీ ఏదైనా బట్టలు కానీ ఇస్తాం. నిజమైన మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటికప్పుడు ఉన్న బిర్యానీ కానీ ఏదైనా ఫ్రెష్గా వడేస్తాం, మిగిలితే మనం తింటాం. అది నిజమైన నిజమైన ప్రేమ అభిమానం అనమాట. అది కాకుండా మనం తినేసిన తర్వాత ఫ్రిడ్జ్లో 3 రోజులు అయిపోయిన తర్వాత ఈ పని వాళ్ళకి ఇస్తారు చూసారు, మిగిలిపోయింది అది ఇస్తుంటారు, అది ప్రేమ కాదు. దేవుడికి ముందు మొదట ఫస్ట్ జీతం వచ్చేటప్పుడు కొంత దశమ భాగం దేవునికి ఇవ్వాలి. అది పాస్టర్లు అడుగుతానో మనం ఇస్తానో ఇవన్నీ కాదు. నీకు దేవుడి మీద ప్రేమ ఉంటే దేవుడికి పట్టుకెళ్ళి నీకు ఇవ్వాలి. నువ్వు వెళ్ళిన సంఘానికి ఇవ్వచ్చు, ఎందుకంటే నీ గురించి సేవ చేస్తున్నాడు కాబట్టి. లేదంటే నీ పేదలు నీకు ఉన్నవాడు అనుకున్న బాధల్లో ఉన్నవాడికి అది ఫస్ట్ జీతం కోసం కొంత ఇవ్వాలి. అది దేవుడు మనకిచ్చాడు కాబట్టి. ఒక జీతం ఎన్నో జీతాలు ఇచ్చిన దేవునికి ఒక జీతం ఇంత కాదేగా, ఏమైపోయింది ఏం కదా, కాదు కదా. మరి ఎంతోమంది ఇవ్వబట్టి ఇన్ని సంఘాలు ఇన్ని చర్చలు ఎంత సువార్తను వస్తుంది, బైబిల్ సొసైటీ ఇవన్నీ ఏంటి? కాబట్టి ఏది ఇవ్వకున్నా క్రియలు లేని విశ్వాసం మృతము అని చెప్పేశారు, తప్పేం కాదు. కాబట్టి ఇది కావాలని అడగడం అనేది ఈ పాస్టర్లు కానీ లేదంటే విశ్వాసులు కానీ వాళ్ళు అడిగారు హీరానడం, పాస్టర్ గారు అడిగారని లేదా పాస్టర్ గారు కూడా వీళ్ళు పేరు చేసి అడగడం అనేది ఈ రెండు తప్పే. బైబిల్ చదువుతున్న ప్రతి వాళ్ళకి తెలుసు, అలాగని ఇవ్వాలి. ఎందుకంటే ఇవ్వకుండా పుచ్చుటి కంటే ఇచ్చుట ధన్యత అని బైబిల్లో ఉంది. అందుకోసం ప్రతి వాళ్ళు అలా తీసుకోలేక చూస్తారు, అది కాదు ఇచ్చేవాడికి ధన్యత. అలాగే ఈ ఏవేలు కూడాను మంచివి దేవునికి అర్పించి అందుకే నమ్మకమైన వాడు దేవునికి. కాబట్టి ఏంటంటే మనిషి చనిపోతుంది, ఎప్పుడేసాడు ఒకరోజు అప్పుడు ఆయన చనిపోయి ఏవేలకి చంపేశాడు. దేవునాత్మ దేవుని దగ్గర చేర్చుకోవాలి, ఎందుకంటే దేవుని తనకు ప్రేమ ఇంట్లో ఉంది, ఆయనకైతే లేదు, శాపగ్రస్తుడే తిరిగాడు దేశాల మీద. అంటే ఇక్కడ ఏంటంటే మనం అర్పించింది ఏంటి, దేవుడు తీసుకుంటున్నాడా అది తింటున్నాడా ఏంటి అనుకుంటాం, కాదు. ప్రేమ మనం ఇచ్చామో లేదా ప్రేమ ఉంది లేదని ఒక జాబుగా ఏదో చూడండి. ఫస్ట్ మన తల్లిదండ్రులకు మనం బట్టలు కానీ ఏదో తీస్తాం, అంటే మనకు ప్రేమ ఉందా లేదని. తండ్రికి బట్టలు ఉండవా, ఎప్పటి నుంచి కుప్పలు బట్టలు ఉంటాయి, అసలు పెద్ద పెద్దలు ఇంట్లో పెద్ద ఏజ్ అయిపోయిన వాళ్ళు బట్టలు కానీ ఇలాంటి ఆశాలు ఉండవు అసలు. అంటే ఇవ్వడం వల్ల ఏంటంటే మన మీద నా కొడుకు నా మీద ప్రేమ ఉందే అని ఆనందపడతారు తండ్రి అంతే. అలాగే దేవుడికి మనం ఇచ్చేటప్పుడు అది దేవుడిదే అని నిన్ను ఇచ్చేటప్పుడు దేవుడు శాబాస్ మంచి నా దాసుడు నన్ను గుర్తుపెట్టుకున్నాడు, నా మీద ప్రేమ ఉంది అని తెలియడం కోసం. అందుకే నిన్నవరే నీ పొరుగువారిని ప్రేమించి నీ తండ్రి అయిన దేవుడు నీ పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో ప్రేమించడం ప్రేమ. నువ్వు ఇచ్చావంటే ప్రేమ ఉంటే కదా ఎవరైనా ఇస్తారు, అది ప్రేమ. అయితే నా బలిని ఎందుకు అర్పించారనే విషయానికి నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఒక మేక ఉంది, మేక మీద తల మేక తల మీద పెట్టి ఎవరైనా పాపం చేసామనుకోండి, తప్పు తెలుసు తెలియకో వాళ్ళు చంపడం కొట్టడం ఏవో కొన్ని భయంకరమని చేసేటప్పుడు మనం మనం చంపుకుంది మళ్ళీ అది పాపమే, ఆత్మహత్య కూడా పాపమే, మనిషిని చంపడం కూడా అసలే చంపాడు చంపింది కాక నేను చచ్చిపోవడం అనేది ఇంకా అది పాపమే. అయితే అక్కడ ఏంటంటే ఒక మేకని కానీ దాని తల మీద చెయ్యి ఉంచి అది ఏమీ తెలియని మేక మనం తప్పు చేస్తాం దాని మీద చేయించి మన పాపాలన్నీ దాన్ని పంపించేస్తాం, అయ్యా నా పాపాలు నువ్వు తీసుకుని మనం పెంచిన మేక మంచి ప్రేమతో పెంచిన మేకని మంచి మేక అన్నింటిలో మంచి ఉన్న మంచి గొర్రెని తీసుకెళ్ళి దాన్ని బలివ్వాలి మనస్ఫూర్తిగా.
అప్పుడు నువ్వు పూర్తిగా ఆయన ప్రేమించినట్లేక అక్కడి నుంచి తప్పుని విడిచిపెట్టాలి. మన పాప మన పాపానికి ప్రాయశ్చిత్తం ఉందాం కాబట్టి పాప క్షమాపణ అయింది. అక్కడ నరికిసాం పాపాన్ని గొర్రెలు ఆ గొర్రెల్ని, ఆ గొర్రె మరణ చనిపోతుంది. అప్పుడు మనలో పాపం చనిపోయినట్లేక ఇక మీదను మళ్ళీ పాపం చేయకూడదు. అదే బాప్తిస్మం లాంటిది. అది కూడా బాప్తిస్మం తీసుకున్నట్టు అక్కడ తర్వాత నుంచి వాడు పాపం అసలు చేయకూడదు. ఇదిగోండి మేక మనం నిమిత్తం కేవలం నరికినాం కదా, మంచిది ఎంచి మంచి మన మనిషే మన మంచిలో చనిపోయిన చనిపోవు. కాబట్టి మేక ఒక గొర్రెని చంపాం కాబట్టి అక్కడి నుంచి పాపం చేయకూడదు. అది వీళ్ళందరూ ఇప్పుడు జనాలు ఏం చేస్తారు అలవాటు ప్రకారం, ఒక గొర్రె చంపడం నాలుగు పాపాలు చేసేయడం, ఇంకొక గొర్రె చంపడం ఐదు పాపాలు చేసినాం, రొటీన్గా రొటీన్ బిజినెస్ వ్యాపారం చేసుకెళ్ళిపోతారు. పాపాన్ని ఆఫ్ చేయాలి, ఆఫ్ చేయడానికే అది ఖండించాడు. ఐటోటి సంపడం కాదు, ఒకసారి అయితే బలి. అది అందరూ ఇలా చేస్తాను అలవాటు ప్రకారం చేసుకెళ్ళిపోతానే ఉన్నారు అందరూ. ఒక మాట మటన్ చేయడం, రెండు మేకలు ఇచ్చాడు, మూడు నాలుగు మటన్లు చేయడం, ఐదు మేకలు ఇచ్చాడు చేస్తున్నారు, ఐదు గొర్రెలు ఇచ్చేయడం, అన్ని బరిలు ఇచ్చేస్తున్నారు. అసలు ఇవ్వకూడదు, మనం చేసిన తప్పు మనమే బలి అవ్వాలి అసలుకి. కానీ వాటిని ఇస్తాను మోగ జీవులు కాబట్టి అక్కడి నుంచి మనం చేయకూడదు మెయిన్. అది తెలుసు, ఇప్పుడు ఇవన్నీ చూసి ఎవరు బలి అయిపోయారు మనకు తెలుసు కదా. మనందరూ పాపాలు నిమిత్తం ఏ పాపం లేనిది ఒక మేకనిచ్చినట్టు ఏ పాపం లేనిది ఘోర పాపాలు మోసింది యేసు ప్రభు. అసలు ఆయన నాలో పాపం ఉందని ఎవడైనా స్థాపించగలడా అని బైబుల్ అంటాడు. అలాంటి దేవుడు మన కోసం బలి అయిపోయాడు, అందుకే ఆయన రక్తమును ఆయన శరీరమును అన్నీ మనకిచ్చాడు. అంటే అవి పరిశుద్ధమైనవి, మన పరిశుద్ధత లేదు మార్చుకోమన్నాడు. ఇప్పుడు అక్కడ కిడ్నీలు పాడైపోయాయండి, మంచి కిడ్నీలని చెక్ చేసి డాక్టర్ అక్కడ అవి బ్రతుకుతాడు. అలాగే పాపం లేని శరీరాన్ని పాపం లేని రక్తాన్ని పాపం లేని మన శరీరాన్ని పెట్టుకున్నప్పుడు మనం ఆత్మీయకే జీవిస్తాం ఆత్మ ద్వారా. అందుకే క్రీస్తు ఆత్మీయందు మీరు పాప క్షమాపణ నొందితురు కనుక మీకు శిక్ష ఇది లేదు అంటాడు. క్రీస్తు ఎందు జీవం అన్నది అని చెప్తుంది అక్కడ. అందుకే క్రీస్తు ఎందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అని రోమ 8 మొదట్లో ఉన్నాడు. అంటే ఇదేంటంటే ఇప్పుడు మనకి వాస్తువులు కానీ అది కానీ ఇది కానీ అలాంటివి ఏమీ మనకు చెయ్యవు. కారణం ఏంటంటే మనం వెలుగు సంబంధంలో ఆత్మే వెలుగు. ఇప్పుడు మీ లోకములకి వెలుగు వచ్చిన లోకం వెలుగుని అంగీకరింప జాలలేదని ఉంటుంది. అదే ఆది కాండంలో చూసుకుంటే ఏమవుద్దంటే అన్ని సృష్టించింది పొగ రాత్రి పొగలని చెప్పి పొగలకి వెలుతురు అని పేరు పెట్టి వెలుగు మంచిది అని పలికాడు. అందుకే అసలు వాస్తవంలో ఏమి లేదు, తూర్పు వైపు వెలుగు ఎక్కువ ఇంట్లోకి రావాలి, సైన్స్ ప్రకారం జబ్బులు అయితే తక్కువ ఉంటాయి కాబట్టి కిటికీలు అన్నీ పెట్టి తూర్పు వైపు గుమ్మాలు పెట్టుకుని కొద్ది కిటికీలే పెట్టి కొద్దిగా ఇంట్లో వెలుతురు వచ్చినట్టు ఇల్లు కట్టుకోవాలి. 24 అవర్స్ ఏదో ఒక లైట్ ఉండాలి, ఆ వెలుగు ఉంటే మంచిదండి ఎవరు చెప్పడం. అంతే, ఇదే వాస్తవ్యం కాదు వెలుగు ఉండాలని. ఆ వెలుగు ఎందుకంటే వెలుగు చూసినప్పుడు కూడా దేవుడైన వెలుగు నిజమైనది ఉంది అని మనకు గుర్తుకోసం. వెలుగు మంచిదని దేవుడు అన్నాడు కదా, ఇది మంచిదే. ఎంతకన్నా గొప్ప వెలుగు దేవుని వెలుగు. అసలు దేవుడి వెలుగే లేకపోతే ఇవన్నీ వేస్తే, దేవుడు ఉండబట్టి కదా ఈ వెలుగైన జ్యోతిని సృష్టించాడు. దేవుడే సృష్టించకపోతే ఇవి ఎలాగ వస్తాయి, చీకటిని సృష్టించాడు వెలుగుని సృష్టించాడు. అయితే ఈ రెండింటిలో వెలుగు మంచిదని పలికాడు ఆది కాండంలో. అయితే ఇక్కడ ఏంటంటే ఆ వెలుగు వైపు మనం తిరగాలి. యోహాను కూడాను వెలుగు వైపు మారు మనసు తిరగమని చెప్పాడు దేవుని వైపు. యేసు ప్రభు వెలుగు, అందుకే వెలుగు లేని మనం ఉన్నాం కాబట్టి మనకి ఈ ఒక వాస్తువు అనేది లేవు. అది ఇల్లు ఇలా కట్టాలి, ఇది ఎలా కట్టాలి, పిల్లలు ఎదురొచ్చింది, నాకు ఎదురొచ్చిందని. ఒక ఆయన ఒక పెద్ద ఒక పాస్టర్గా ప్రార్థన చేసేవాళ్ళు, పెద్ద ఆయన చేసేటప్పుడు ఒక పిల్లి అక్కడ ఉండేదంట. ఒక 50 సంవత్సరాల వయసు ప్రార్థన చేస్తుంటే పిల్లి అక్కడ కట్టేవాళ్ళు, మంచి ప్రార్థన పడాడు ఆయన. ఇది డిస్టర్బ్ చేస్తుంది, డిస్టర్బెన్స్ అవుతున్నప్పుడు ఆ పిల్లిని కట్టిమన్నారు, అది ఇబ్బంది పెడుతుంది అనమాట, ప్రార్థన చేయలేకపోతున్నాడు. ఈయన తరంలో ఆ పిల్లిని కట్టేసేవాడు రోజు ప్రార్థన చేస్తున్నాడు, అలాగే చేస్తుండే వాడు. ఎప్పుడు అలా ఆయన జీవితం అంతగానో ఆ సంఘం దగ్గర ప్రార్థన చేస్తూ పిల్లిని కట్టేసేవాడు. అయితే ఒకరోజు ఆయన చనిపోయాడు, అది కొడుకు ఆయన ఒక యాజకుడు, ఆయన కూడా అలా ప్రార్థన చేస్తాడు. ఈ పిల్లి మా నాన్న ప్రార్థన చేసేటప్పుడు పిల్లి ఉండేది కదా, ఒక పిల్లిని పెంచారు, దాన్ని కరపెట్టారు. ఇంకొకసారి ఆయన మనవడు చనిపోయింది, ఆయన చనిపోయింది, అది మనవడు వచ్చాడు. అప్పుడు తాత పిల్లిని ఇక్కడ కట్టి ప్రార్థన చేసేవాడు, ఆయన పిల్లిని కట్టాడు. ఇలాగ తరతరాల నుంచి పిల్లి సంఘం అని తయారైంది. ఆ పిల్లిని అక్కడ కడితే కానీ, ఒక నల్ల పిల్లి ఉండేది, ఆ నల్ల పిల్లిని కడితే కానీ ఈ సంఘంలో ఈ ప్రార్థన, అలాగే మనవలాగా పిల్లిని కట్టడం ఇది చేయడం, ప్రార్థన చేయడం. అప్పుడు పిల్లి సంఘం అయింది. వాళ్ళందరూ చనిపోయిన ఆ ఊర్లో పిల్లి సంఘం అని పేరు పెట్టారు, ఆ నలుపు పిల్లిని. అంటే ఇక్కడ
వీళ్ళు పిల్లిని కట్టి ప్రార్థన చేస్తాను. అక్కడ దేవుడు ఉన్నాడో లేదో తెలియదు, బైబిల్ ఉందో లేదో చూడట్లేదు, పిల్లిని మాత్రం గుర్తుపెట్టుకుంటాను. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అలవాటు అయిపోయారు. అది ఎవరు ఎందుకు ఇలా జరిగింది ఏంటంటే ఎవరికి తెలియదు. తర్వాత ఎవరిని అడిగితే ఇంత ముందు వాళ్ళ తాత ఎప్పుడు పిల్లిని ఇలా పెంచారు, అక్కడ ఇబ్బంది కలుగుతుంది, అప్పుడు ప్రార్థనలో ఇబ్బంది పెట్టేది అది కొద్దిగా, అందుకనే ఆయన పిల్లి అక్కడ కట్టి ప్రార్థన చేసుకునేవాడు. వీళ్ళు మాత్రం అలవాటు అయిపోయి రోజులు ప్రతి వాడు పిల్లి కడితే కనుక సంఘం స్టార్ట్ లేదు. ఇక్కడ ఎవరైనా కీర్తన గ్రంథాన్ని చదివిన తర్వాత మన ప్రార్థన స్టార్ట్ చేస్తారు, కానీ వాళ్ళు పిల్లిని కట్టి ఇంతకు చేస్తారు అంత అలవాటు అయిపోయారు. అందుకే చాలామంది పిల్లి ఎదురైతే వెళ్ళకూడదని, కుక్క ఎదురైతే వెళ్ళకూడదు, అమ్మో ఈ పక్షిని పెంచి ఇవిడు ఎవరో వచ్చారు మనం ఏదైనా బయటకు వెళ్ళకూడదు చిన్న జరుగుతుందని, ఇలాంటి సెంటిమెంట్లు ఆ పిల్లి ఉంటే కానీ ఆ సంఘం మరి పిల్లి సంఘం అని ఉంటుంది. ఈ సెంటిమెంట్లు అలవాటు అయిపోయాయి. ఇది మంచిది, ఆ పిల్లి లేకపోతే ప్రార్థన చేయరు. అలాగే ఆడవాళ్ళు ఎవరైనా భర్త చిన్నపడి అమ్మో ఎవరు అంటారు ఎదురైంది అనిసుకొని వీడు అనుమానం పడ్డం, వీళ్ళు ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ ఏదో అది అనుమానం పెట్టుకుని ఆవిడ ఎవరు ఎదరొచ్చింది కదా నాకేం జరిగింది అని బైక్ మీద వెళ్తుండే లారీకి బుద్ధి చేయాలి కాలు ఎదురు ఇరిగిపోయి అనుకోండి, ఆవిడ ఎదురయ్యింది అది బతుకుంటే ఆవిడ ఎదురయ్యింది కదా అందుకే ఇలా జరిగింది అనిసుకుంటాడు. ఆడు కాలు చేయి ఇరిగి వస్తే పూర్తి మనిషి పోయాడు అనుకో, మళ్ళీ అడు ఉంటే కదా ఆవిడ ఎదురయ్యింది అనుకోడు ఆయన కోసం. కానీ ఒకటి ఏంటంటే ఇవి అలవాట్లు, రోజు భోజనం చేసినట్టు ఇవ్వక ఒక్కడు వేయండి, ఒక మూడు రోజులు వేస్తే అలవాటు అయిపోద్ది. ఒక నాలుగు రోజుల తర్వాత ఒక్కడి ఎక్కడైనా అమ్ముతాడు, ఎక్కడ ఏదైనా ఒక్కడి ఒక్క అమ్ముతున్నారా అడుగుతాం. నాలుగు ఐదు మూడు రోజుల తర్వాత గుర్తొచ్చేస్తే భోజనం చేయక రాత్రి 8 గంటలకన్నా అలవాట్లే వీటికి. అందుకని ఇందులో ఏం లేదు, భోజనం చేసినట్టు నేను పక్కింట్లతో మాట్లాడాను రోజు రాత్రి 8 గంటలప్పుడు ప్రతి 3 రోజులు మాట్లాడతాను, 4 రోజులు అది కనబడలేదే అనుకోండి అలవాటు అయిపోద్ది, వాటితో కాసేపు మాట్లాడాలి. ఇలాగా అలవాట్లు ఇవి, అంతేకాని ఇందులోనూ కూడా ఏమీ లేదు. ఈ అలవాట్లు, ఈ పిల్లి సంఘాలు, ఈ అలవాట్లు, ఈ మూఢ నమ్మకాలు ఇవన్నీ విడిచిపెట్ట, తెల్లబట్ట మన అనుమానం తెల్లబట్ట వేసుకుని వెళ్ళని ఇక నాకు మంచి జరిగింది, నల్ల బట్టలు వేసుకున్నది ఏదో రాయిది అనేసాడు అనుకోండి, పడిపోయాడు అనుకోండి, నల్ల షర్ట్ వేసుకున్నది అందుకే కాలు వచ్చిపోయింది తనేసాను నేను, అందుకే తెల్ల తీసుకుని పుట్టి నలుపు తీసుకుని, అందుకే ఇది అనుమానం. అక్కడ నలుపు తలుపు తెలుపు కాదు, ఏదేదో ఆలోచించుకునేదో రాయి తన్నాడు కాలు తగిలింది. జాగ్రత్త చూసుకుంటే ఏమీ అవ్వదు, ఒక అయితే అవుతుంది జరిపారు కంతే ఏం కాదు. మనిషి పుట్టింది ఒకరోజు, చనిపోయింది ఒకరోజు, ఒకరోజు శుభవార్త పుట్టింది, చనిపోయింది ఒకటి. అది క్రిస్టియన్ చనిపోయిన నిద్రించినట్టు లెక్క, ఆనందమే. ఎందుకంటే దేవ ఇదే నరకం ఎక్కడ ఉంది, భూలోకంలో ఉంది నరకం, భూమి మీదే ప్రభువు అక్కడ పచ్చవాయగలవాడిని స్వస్థపరిచినప్పుడు నీ పాపను క్షమించబడ్డే అన్నాడు ప్రభు. ఎందుకంటే పాపం కూడా మనిషి మోసుకొస్తుంది, ఎవరికి తెలియదు ఉన్నాయని చెప్పాడు. ఇవి మోసుకొస్తుంది భూమి మీదే పాపం, భూమి మీద పుట్టవెళ్తే ఎంతో అదృష్టం అనుకుంటారు చాలామంది. మానవ జీవితం పుట్టినరో చేయరా చేయరా అంటే ఏం పుట్టినరో చేస్తారు, అసలు మనిషి పుట్టినతో తాను ఏమనుభవించాలో అనుభవిస్తూనే ఉంటాడు. అసలు నరకము పరలోకము అనేది కొన్ని కొంతమటుకు ఇక్కడే ఉంటుంది. మంచి ప్రార్థన నలుగురు ప్రార్థన చేసి దేవుళ్ళు సరిగ్గా ఉండేటప్పుడు అదే పరలోకం ఆనందంగా ఉంటుంది దేవుళ్ళు తెలిసిన వాళ్ళకి. అదే ఇక్కడే ఏ హాస్పిటల్ పాలైపోయిన వాళ్ళకి వెళ్ళండి, ఆ రోగులు చూసి సవాళ్ళు ఇవన్నీ చూసి హాస్పిటల్కి వెళ్ళండి, అది నరకంలాగా అనిపిస్తుంది. ఇక్కడే నరకం అన్నీ కొన్ని కొన్ని కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏమంటుంది అంటే ఒక్కటే మాట, యేసుప్రభు అందరి కోసం మొత్తం ఈ ఒక సెంటిమెంట్లని వదిలేయడం కోసం ఆయనే బలి అయిపోయాడు. ఎన్నో మేకలని ఆయనకు బలి ఇచ్చారు, ఇది గొర్రెలకు ఇచ్చేవాళ్ళు, మరి ఆయనే దేవుని గొర్రె పిల్ల మన కోసం బలి అయిపోయింది. అందుకని ఆ రక్తం నాది పరిశుద్ధమైంది, ఇక మీరే ఈ బలిలేమి ఇవ్వక్కర్లేదు, విరిగి నలిగిన హృదయం ఇవ్వండి, అదే నాకు బలి. విరిగి నలిగిన హృదయం అంటే మరి తప్పు చేయక పశ్చాత్తాపం పడాలి, తన పాపానికి ప్రాయశ్చిత్తమైన వాడు ధన్యుడు అని దావీదుకి వెళ్తున్నాను. పాపానికి ప్రాయశ్చిత్తం ఉంది, కన్నీరు పెట్టి విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలుడు అని అంటాను. అంటే మారు మనసు పొందాలి, తప్పుడు వదలాలి. అంతేగాని అలవాటు అయిపోయిన పిల్లి సంఘాలు, ఈ నక్క సంఘాలు, ఎవరో చేశారని వెనక్కి చూడకుండా, వాడు చేశాడు వీడు, వీడు చేశాడు వాడు చేశాడు, ఎక్కడైతే ఈ సెంటిమెంట్లు ఇవన్నీ మూఢనమ్మకాలు అంటే అక్కడ సాతాను ఉంటుంది. సాతాను కాడ వెవే, అందుకే నక్కలు కుక్కలు ఏ పెడితే బలి ఇచ్చేస్తాను. జంతువులు తినడానికి దేవుడు పెట్టాడు మానవులకు, తప్పేం కాదు. వీళ్ళు ఏం చేస్తారు సెంటిమెంట్లకు వాడి, వీళ్ళు ఊసలు నోటు గుచ్చుకొని అవి గుచ్చుకొని ఇవి గుచ్చుకొని మనిషి పతనమైపోతాను. కాబట్టి సెంటిమెంట్లు వదలండి, దేవునికి స్తోత్రం. మీరు ఈ సెంటిమెంట్లు ఏవి ఉండకూడదు, నాళ్ళ పిల్లి తల్లపిల్లి అని. సరే థ్యాంక్ యూ, ఈ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, థ్యాంక్ యూ.